చిన్నప్పుడు కథ గుర్తొస్తుంది. ఒక సార్ స్కూల్ అయిపోయింది అన్నట్టు. ఇది ఒక సార్ ఏం చేస్తాడంటే స్కూల్లో పిల్లలకోటి పరీక్ష పెడతాడు అన్నట్టు. ఏం పెడతాడంటే, అరే ఆవు మేత తింటు మేత మేస్తున్నట్టు ఫోటో తీరా అంటాడు అన్నట్టు. ఆవు మేత రెండు ఫోటోలు రావాలి, ఆవు మేత తింటున్నట్టు ఫోటో తీరా అంటాడు అన్నట్టు. ఆ పిల్లాడు ఏంటంటే సార్ దగ్గరికి పోతాడు, స్టేజ్ దగ్గర పోయి చాక్ పీస్ తీసారు అంటాడు. ఇట్లా ఇట్లా పట్టి అంటాడు అంతే. ఏదో గీసాడు అవో సార్ ఆవు అంటాడు. కనబడతలేదంటే అవో సార్ మేత అంటాడు అన్నట్టు. అరే మేత ఆవు రెండు కనబడతలే వేయిస్తారంటే, సార్ ఆవు మేత తిన్నాక మేత కనబడుతుందా సార్ అన్నాడు. మరి ఆవు ఏదో అంటాడు, మేత తిన్నాక ఆవు ఏదో సార్ ఆవు కూడా వీకింది సార్. అంటే మేత లేదు ఆవు లేదు, నిన్న సార్లు పట్టిందని ఏం లేదు. మూడు గంటలాడు ఆయన మీ భోజనాలు ఏర్పాటు చేసే అందరు చాలా మంది వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని సార్ రెండు గంటలు సినిమా చూపడం వచ్చి టైం పాస్ నవ్వుకుందామని అది ఇట్లా సిగ్గులే అర్థం కాదు ఏంటన్నా. ఆ కామెంట్స్ వస్తాయి కింద బండ బూతులు కింద అనుకోడు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టకుండా అందుకే మధ్యలో స్లిప్ పంపిన వాళ్ళు నీది ఎవ్వరు చూస్తలేడు ఆయన బంద్ చేయడం తొందరగా బంద్ చేసి పీకింది అప్ప. అందుకే మీకు క్వశ్చన్స్ పెట్టియాలి వెయ్యాలి మెసేజ్ వచ్చింది అనియాల. మరి ఎవరన్నా నిన్న ఎవరన్నా నిన్న ఎవరన్నా నిన్న రోడ్డు ఉంటే బెస్ట్మెంట్ అన్నాడు. రోజు పెడతా ఇవాళ ఒక్కరోజు అయిపోయిందా, రోజు పెడతా మీకు ప్రశ్నలకు సమాధానం చెప్తావు అన్నీ చెప్తాను. మరి ఇక్కడికి మెసేజ్ రాలే సార్ లేచి ఉండదు లేవు వస్తుంది కొంచెం మెసేజ్ వస్తుంది. ఏం లేదల్లా గంట సేపటి దానిక నేను ఇట్లా పెట్టుకుని అందరు ఇట్లా పెట్టుకుని ఇంకేం చూపడతాడు ఏం చూపడతాడు అని. ఏం లేదు చూడు 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 అని ఏం లేదల్లా. మళ్ళీ మొన్న చెప్పిందే గదే చెప్పాడు కొత్త దాంతో ఏం లేదల్లా. నవ్వుటరు జనం అంతా. అంతా పెద్ద డ్రామా అన్న ఇది. మొత్తం పూర్తిగా తెలంగాణ సమాజం గతమైపోయింది. దేశవ్యాప్తంగా కేసీఆర్ డిప్రెషన్ ఉన్నాడు. ఏదో ఉన్నది ఆయన ఫేస్ చూస్తే కూడా భయం ఉన్నది. ఏదో భయపడుతుండు, ఎందుకు భయపడుతుండు కేసీఆర్ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే బిడ్డ లిక్కర్ కేసు. ఏం లేదు లిక్కర్ కేసే. బిడ్డ వచ్చి లొల్లు పెడుతున్నది, రోజుకోళ్ళు ఫోన్ చేస్తున్నారు లిక్కర్ కేసు అట ఆధార్ పని కూడా నా పేరు వెళ్ళింది. నా పరిస్థితి ఏంది, సిబిఐలు ఎప్పుడు వస్తారో, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు అనగానే ఆయన తెలిసిన అంతకుముందు ఒక రెండు నెలల క్రితము 30 ఆగస్ట్ 2022లో 51 జియో ఇష్యూషన్ డౌట్. ఏంటంటే సిబిఐ అండ్ ఆర్ఆర్ అటీనే పాపం హాయి తెలియదు. ఇక్కడ నువ్వు రాడియా కూడా కేసు బుక్ అయింది, ఎక్కడనే ఢిల్లీలో బుక్ అయ్యి వాడచ్చుకుంటారా. నువ్వు ఇక్కడ సిబిఐ రాడియాకుంటే కేసు బుక్ అయింది ఎక్కడ, ఎంక్వైరీ ఎక్కడ జరుగుతుంది, ఢిల్లీలో ఎంక్వైరీ జరుగుతుంది, ఢిల్లీ సిబిఐ అనుకుంటారా. పాప తెలియదు అది తీసి మలిసి ఇచ్చే పెట్టుకుంటుంది దాన్ని ఆ జీవోను. తర్వాత ఎవరు చెప్పారు అంతే మలిసి అదే ఇక్కడ 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 రాకుంటే ఇట్లా ఇక్కడ అనేకుంటే ఏమవుతుంది, ఈ కేసు ఢిల్లీరా, ఢిల్లీ సిబిఐలు ఎప్పుడైనా వచ్చి పట్టుకపోవచ్చు అని చెప్పేసి దాన్ని మనిషి జేబులు పెట్టుకుంటూ మళ్ళీ మొన్న కోట్ల కోట్ల పెట్టేదానికి కూడా ఇంకో ఈయన మన ప్రజాస్వామ్యం అంటాడు అది కూడా చెప్తాది కూడా చెప్తాయి. కాబట్టి ఏ చేసిండు అంటే ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి పెద్ద డ్రామా తయారు చేసిండు. ఈ స్క్రిప్ట్ అంతా ఢిల్లీ కూర్చుండే మన 10 రోజులు ఏం పీకుడు పని ఆడ కూర్చుండే మొత్తం కూర్చొని వాళ్ళని వీళ్ళంతా పిలుపుకున్నాడు పెద్ద స్క్రిప్ట్ తయారు చేసిండు. ఎంత కారణం ఏంటంటే బిడ్డను లిక్కర్ కేసు నుంచి కాపాడాలి. ఎప్పుడైనా ఎంక్వైరీ జరగచ్చు, చాలా సీరియస్ నడుస్తున్నది, విచారణ వేగవంతమైంది, అందరూ బిడ్డ పేరు చెప్పారు, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి ఏం చేయాలి, డైవర్ట్ చేయాలి. నేను దేశస్థాయి నాయకుడు అంటే ఎవరు నమ్మతలేడు. అంతకు రైతు ఉద్యమం అంటే ఇంకేదో ఉద్యమం అంటే అన్ని అంటే నన్ను ఎవరు పట్టించుకుంటాడు ఎవరు నమ్మతలేరు. పొట్టుబొట్టు పైసలు ఇస్తే అన్ని రాష్ట్రాలకు ఆ ఇచ్చినోడు పైసలు తీసుకున్నా ఎవరు దేక్తలేడు మళ్ళా. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేయాలి. ఇక కొత్త దుకాణం స్టార్ట్ చేసాడు. ఇల్లు కూర్చొని మొత్తం స్క్రిప్ట్ అంతా రాసాడు. ఈ నిన్న ఈ ఫామ్ హౌస్లో డ్రామా అంతా స్క్రిప్ట్ అంతా రాసాడు. రాసి రాసినాక 10 రోజులు కష్టపడి రాసాడు. నటులోరు నటి చాలా
లొకేషన్ లో ఆర్టిస్టులు వరు అన్ని రాసిండు హైదరాబాద్ దిగిన సార్ హైదరాబాద్ దిగిన వెంటనే ప్రగతి భవన్ గౌరవేరు సిఎస్ వేండు ఆదరబడరుగా హెలికాప్టర్ ఫ్లైట్ దిగిండు దిగిన వెంటనే సిఎస్ విలుపించుకున్నాడు డీజీపీని విలుపించుకున్నాడు ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి సిపిని విలుపించుకున్నాడుకి విలుపించుకొని ఈ స్క్రిప్ట్ మొత్తం చదివించుడు ఇది జరుగుతుంది ఇది లొకేషన్ ఇట్లయాలి అట్లయాలి డ్రామా ఇట్లయాలి ఇది చేస్తేనే మనం బయటపడతాం లేకుంటే నా బిడ్డ అవుట్ ఎక్కడ అనుమానం రావద్దని చెప్పి వాళ్ళకి అన్నీ చెప్పించాడు చెప్పించి ఫామ్ హౌస్ అంత మొత్తం ఫిక్స్ చేసాడు ఏ టైంకి పోవాలి ఏ టైంకి ఏం చేయాలని చెప్పి ఇది నేను చెప్పింది కాదన్న ఈ టైమ్స్ అన్ని కోట్ల ఆయన సబ్మిట్ చేసింది ఇవన్నీ కూడా అక్టోబర్ 26 నాడు ముహూర్తం ఫైనల్ అయిపోయింది ఇది కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఏంటంటే అక్టోబర్ 26 రోజు ఇది జరిగింది ఫామ్ హౌస్ అరే మీరేం చేశారు అనగడకు మీరేం చేశారు బ్రేకింగ్ల కోసం బీజేపీ 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 మధ్య పెట్టినారు మరి బీజేపీ ఎక్కడ ఉందో అర్థం కాలనా కదా 6th రోజు అక్టోబర్ 26 రోజు ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లు ఏం చెప్పినంటే మార్నింగ్ 11:30కి ఒక ఆనిమత్యం విచిత్ర సోదరులకు ఉన్నారు వాళ్ళు కమలసన్ సినిమా ఉంటుంది కదా కలుస్తా నవ్వుకుంటారు దండం పెట్ట దండం పెడతారు వాళ్ళు పోటీ పోటీ పోరాటపై ఆ హెలికాప్టర్ కూర్చున్నారు వాళ్ళ 10:11 వాళ్ళు ఫేస్బుక్ గుర్తొస్తున్నాయి వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే పాపం నాకు నమ్మొస్తుంది దాని పల్లీ నేను ఏం తెలియట నటిస్తారు కేసీఆర్ నటించారు జీవిస్తారు బాగా ఉరుచుకుంటా ఉరుచుకుంటా 11:30కి ఒక ఆనిమత్యం పోలీసులకు ఫిర్యాదు చేసిండట 11:30కి మార్నింగ్ 11:30 ఫిర్యాదు చేసిండట ఆయన ఫిర్యాదు చేసిన వెంటనే 11:30కి ఆ ఆనిమత్యం ఫిర్యాదు చేసిన వెంటనే 12:30కి పోలీసు వచ్చారు ఆడికి ఎడికి ఫామ్ హౌస్కు 12:30కి ఫామ్ హౌస్ పోలీసులు వచ్చి ఆ గ్యాడ్జెట్స్ పెట్టినట్టు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కెమెరాలు ఆ సోఫాలకు ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టాలి ఎవరెట్లా కూర్చోవాలి అన్నీ ఫిక్స్ చేసినట్టు ఎప్పుడు 12:30కి ఫిక్స్ చేసినట్టు అన్ని ఇక 12:30కి 11:30కి ఫిర్యాదు చేసిండ్రు 12:30కి వచ్చి మొత్తం ఫిక్స్ చేసిండ్రు 3 ఈ నకిలీ గ్యాంగ్ వచ్చిందట 3 నకిలీ గ్యాంగ్ అనుమతులు కాదు నకిలీ గ్యాంగ్ వచ్చిందట 3:30 ఇక 12:30కి ఎవరంటే లొకేషన్ ఆర్టిస్టులు అందరు ఎవరు సిపి ఇంకా లొకేషన్ ఆర్టిస్టులు వాళ్ళు పక్కా ఫిక్స్ చేశారు వాళ్ళ పాపం వాళ్ళంతా లొకేషన్ ఆర్టిస్టులు అందరు కూడా 3 ఈ నకిలీ గ్యాంగ్ వచ్చిందట దాని తర్వాత ఆనిమత్యాలు వచ్చినాయి 4 ఆనిమత్యాల దాకా వచ్చినాయి ఇది 3 మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయిందట పాపం మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయింది అయిపోయినాక ఇవన్నీ కోర్టుకి చెప్పింది నేను చెప్పింది కోర్టుకు సారి చెప్పింది ఎంత ఫేక్ అంటే ఇది 3 సినిమా స్టార్ట్ అయింది వీళ్ళ సినిమా అది మొత్తం ఎంతసేపు రికార్డ్ అయింది ఎప్పటిదాకా అయిందంటే 4:13 అంకైంది అంటే 3 అంటే 4 7:28 వరకు రికార్డ్ కావాలి ఆయన చెప్పిన లెక్క ప్రకారము 1 అటు ఇటు కావచ్చు 7:28 వరకు ఈ సినిమా నడవాలి ఫామ్ హౌజ్ ఈ నేనింత నా బతికితే సినిమా నడవాలి ఈయన దాని తర్వాత ఏమైంది అధికారులు పంచనామా వేయాలి ఎప్పుడు 7:30 తర్వాత అధికారులు పంచనామా వేయాలి అవన్నీ రికవరీ చేసుకోవాలి రికవరీ చేసుకొని చేయాలి అక్యూజ్ అందరూ కూడా వీళ్ళు అక్యూజ్ అనేవి నాకు నకిలీ గ్యాంగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి దాంతోపాటు ఈ 4 ఎమ్మెల్యేలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి తీసుకుపోయి మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి ఎవరు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తితో పాటు 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన అన్నారు కాబట్టి ఆ మిగతా 3 కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి తీసుకుపోయి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి ఏమైంది అక్కడి నుంచి నేరుగా ఈ నకిలీ గ్యాంగ్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు ఈ ఆనిమత్యాలను ప్రతిబంధం తీసుకుపోయారు ఇది అయిపోయిందా 7:30 ఈ సినిమా నడిస్తే వీళ్ళు ఏం చేశారు 7 గంటలకే రికవర్ చేసుకున్నారట తెలుసు పట్టింది కదా 7 గంటలకే
సినిమానే పూర్తి గాలే 7 గంటలకే వాళ్ళ సెల్లరీ మొబైల్ రికార్డ్ చేసుకున్నారట అక్కడ రికార్డ్ అన్న దాన్ని రికార్డ్ దాన్ని స్వీజ్ చేసుకుంటారు స్వాధీనం చేసుకున్నారట అక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఫిక్స్ చేసిన కెమెరాలు స్వాధీనం చేసుకున్నారట చేసుకొని పంచనామా చేసినారట ఫీల్డ్ మీద సీజర్ పంచనామా అంటారు దాన్ని పంచనామా చేసినారట చేసి పొలిషన్కు వేరారట నువ్వు 7 నుండి 7 28 వరకు పూర్తి కావాలి సినిమాత काक मुदे मत सीजेक मत स्वाधीन चुस्कना को वोट दिनाई पद पैसा एक् चूपट लेकिन चंपक केसीआर ऊके आने पुलिस पैसा दीपा फाम हाउस को पगति पन को बटी अटन चले पीकल इटे चंपना अभी इच्छे अभी अटैपैनाई इन दी 26వ తారీఖు నాడు ముఖ్యమైన విషయం ఏంటంటే 26వ తారీఖు నాడు ఈ అంత ఈ సంఘటన అంత జరిగింది దిలా ప్రభుత్వ అధికారులను తీసుకోవాలి కొంతమంది ఎంప్లాయీస్ తీసుకోవాలి ఆ పంచనామా మీద సిగ్నేచర్ చేయాలి వాళ్ళ ముందే పూర్తి ఇవి స్వాధీనం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ జరిగాయి ఇది ఎంత ఘోరం అంటే 26వ తారీఖు నాడు ఈ ఫామ్ హౌస్ లో ఈ సినిమా నడిస్తే ఇడ ఇద్దర్ గవర్నెన్స్ కపెన ప్రభుత్వ ఉద్యోగస్తులను यह गवाड़पे वाल मत पंचनामा राशि मुदे राशिपेको वाल सका सतका ये रोज दीकारे इवेड़ो तारीख दी सका इवेड़ो तारीख ना सतका इवे आर ना सिम एट वाल मुदे मेम अभी स्वाधीन चुस्कटी मत सक इवेड़ो तारीख दी अटे स्क्रिप्ट अंत रासकोनी पंचनामा प्रगति भवन राशि एम चेयर मत माफिंग से 27 तारीख ना सतका इध मुं प्ला प्रकार इदंत राष्ट्र मुख्यमंत्री नेतृत्व में इतनी इंतवर वाल स्टेट कार्यलय मैं वील बैठ रहा अर्थम इपड़कोड़ा